ప్రవాస గల్ఫ్ కాపు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో కువైట్లో ఉగాది సంబరాలు జరుపుకుంటున్నామని సంఘం అధ్యక్షుడు మురళి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కాపు బలిజ సేవా సంఘం నాయకులు చిలకర మురళీరాయలు మాట్లాడుతూ మార్చి 13న కువైట్లో ఉగాది వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ ఉగాది వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పలువురు ప్రముఖులను ఆహ్వానించామని, ఉగాది రోజున సన్మానించనున్నామని చెప్పారు. కువైట్లో ఉన్న తెలుగు వారికి ఎలాంటి కష్టం వచ్చినా తాము ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల మృతి చెందిన 386 మృతదేహాలను భారత్కు తరలించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్యోగాల కోసం వచ్చిన వారికి అండగా ఉంటామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పసుపులేటి సురేష్ రాయల్, నాగరాజ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. వీడియో మిత్రులకు నేను పాదాభివందనం, శిరసాభివందనం. ఎందువల్లంటే ఈరోజు దేశం కానీ దేశం వార్తలు అన్నింటినీ కూడా ఈరోజు అమెరికా నుంచి కష్టపడేంత వరకు కూడా మీరు వెలుగులోకి తెస్తున్నారు. మీ అందరు కూడా మీ తమ్ముడిగా మీ బిడ్డ ఎంబసీ ద్వారా, కువైట్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ ద్వారా వాలంటీర్గా అథారిటీ పొంది ఎంబసీ సహాయ సహకారాలతో కూడా మనందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాల నుంచి అనేక మంది వెళ్ళున్నారు. వారు స్థానికంగా కడప జిల్లా వాసి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ముందుండి నేనున్నానని చెప్పి 24 గంటలు కూడా స్వచ్ఛంద సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా ముఖ్యంగా మేము ఇక్కడ ఈరోజు తెలియజేసేది ఏంటంటే, ఎవరున్నా కూడా సరే, మన జిల్లా వాసులు కానీ ఎవరైనా కానీ, మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అది అక్కడ ప్రభుత్వం ద్వారానైనా సరే, లేదా అక్కడ